Hi friends, welcome to Gruhini Sharing Thoughts. ఈ రోజు ఇంట్లో ఉండే వాటితోనే సునాయాసంగా మరియు టేస్టీగా చికెన్ పులావ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దీని కోసం ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇప్పుడు చిన్న జాజికాయ ముక్క, మిరియాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, లవంగాలు, జాపత్రి, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, షాజీరా వేసుకొని వేగనివ్వాలి. ఇవన్నీ లేకపోయినా దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసుకున్నా కూడా సరిపోతుంది. ఇవన్నీ నూనెలో వేసుకొని వేగాక 3 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను నిలువుగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు 6 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు వేగనివ్వాలి. అవి వేగాక కొద్దిగా ఉప్పు, ఓ మీడియం సైజ్ టొమాటో ముక్కలు వేసుకొని టొమాటో ముక్కలు నూనె విడిచేంత వరకు వేయించుకోవాలి. అవి వేగాక 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా నూనె విడిచేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పుదీనా వేసి కలిపి తిప్పుకొని ఓ స్పూన్ కారం వేసి కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా ఉప్పు నీటితో కడిగిన 1/2 కేజీ చికెన్ ని మీడియం సైజ్ పీసెస్ గా కట్ చేసుకొని మసాలాలో వేసుకోవాలి. ఈ పులావ్ తయారీ కోసం చికెన్ ని మారినేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ చికెన్ కి మసాలా పట్టడం కోసం 10 నిమిషాల పాటు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. చికెన్ కి ఉప్పు పట్టడం కోసం 1 స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగిన 1/2 కేజీ బియ్యం ని నీళ్లు వంపేసి చికెన్ లో వేసుకొని గరిటతో కలయి తిప్పుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ల చొప్పున మరిగించిన నీళ్ళని అందులో పోసుకోవాలి. ఇక్కడ నేను స్టీమ్ రైస్ యూస్ చేస్తున్నాను కాబట్టి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ నీళ్లు పోసుకున్నాను. అలా పోసుకొని ఓసారి ఉప్పు చూసుకొని సరిపడా ఉప్పు వేసుకొని కలయి తిప్పుకొని బాగా మరగనివ్వాలి. మరిగాక కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. ఇలా చేసుకున్న బిర్యానీ రెస్టారెంట్ లో పులావ్లు, బిర్యానీల కంటే కూడా చాలా ఫైన్ టేస్ట్ గా ఉంటుంది. మీరు ఒక్కసారి ఇలా ప్రయత్నించి చూసారంటే మళ్ళీ రెస్టారెంట్ కి వెళ్లాల్సిన అవసరం ఉండదు. చూసారు కదా పులావ్ ఎంత పొడిగా వచ్చిందో, మీకు చూపిస్తాను ఒకసారి గరిటతో కలయి తిప్పి చూడండి. ఈ పులావ్ని మీరు కుక్కర్లో కాకుండా గిన్నెలో కూడా చేసుకోవచ్చు. అలా చేసుకుంటే 1 గ్లాస్కి ఇక్కడ నేను పోసినట్లే 2 గ్లాసెస్ నీళ్లు పోసుకోండి. చూసారు కదా పులావ్ ఎంత బాగా వచ్చిందో. సో ఇదేనండి ఇవాళ రెసిపీ. మీకు నచ్చిందా? మీకు నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.